Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రెండు చోట్ల ఓడిపోయింది మరచి పవన్ ను అడ్డుకుంటున్న వైసీపీ. జనసేనాని ఉప ముఖ్యమంత్రి కాగానే మొదట్లో అధికార దర్పం చూపించలేదు అనుకున్నారు అంతా. ఇది బాగుందని మెచ్చుకున్న వారు ఉన్నారు. ఆయన పద్ధతిగా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఉంటున్నారని కూడా కితాబిచ్చారు ప్రజాస్వామ్య ప్రియులు. అయితే 4-5 నెలలు గడిచాక పవన్ తీరు మళ్ళీ జనసేనానిగా మారుతోందని అంటున్నారు. ఏలూరు సభలో పవన్ మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి తగినవి కావు అని అంటున్నారు. విపక్షాలు విమర్శలు చేస్తాయి, అధికార పక్షంలో ఉన్నవారు బాధ్యతగా ఉండాలి. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా అధికార పక్షం విపక్షాలకు ప్రశ్నించే అధికారం ఉండకూడదనుకుంది. ఫలితం అంతా చూశారు కదా. ఇప్పుడు పవన్ కూడా వైసీపీ నేతలు ఎక్కువగా మాట్లాడితే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అంటే ప్రశ్నించకూడదా పవన్ అని వైసీపీ శ్రేణులు అంటున్నారు. వైసీపీ అధికార ట్విట్టర్లో అయితే పవన్ కళ్యాణ్ మహిళల మీద అంత ప్రేమ ఉంటే 36,000 మంది వైసీపీ ఏలుబడిలో మిస్ అయ్యారని పదే పదే ఆరోపణలు చేశారు కదా. అధికారులకు వచ్చి ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు. ఏపీలో ఈరోజుకి మహిళల మీద అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నా పవన్ మాట్లాడారా అని నిలదీస్తున్నారు. వైసీపీ సంగతి పక్కన పెడితే పవన్ ఏలూరు సభలో అన్న మాటలు ఒకసారి పరిశీలిస్తే వైసీపీ నేతల నోళ్లు మళ్ళీ లేస్తున్నాయని అన్నారు. ఎన్నికలలో 11 సీట్లు మాత్రమే వచ్చినా వారి నోళ్లు ఇంకా మూతపడడం లేదని కూడా అన్నారు. ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చేశారు. తమది మెతక ప్రభుత్వం కాదని అన్నారు. దీనిని బట్టి చూస్తే పవన్ కోరినట్లుగా విపక్షం మాట్లాడాలా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఓటమి చెందిన వారు ఎవరూ మాట్లాడకూడదు అంటే ఏపీలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు సహా ఎవరూ మాట్లాడకూడదా అని కూడా సందేహాలు వస్తున్నాయి. వైసీపీకి 11 సీట్లైనా వచ్చాయి, కానీ పవన్ 2 చోట్ల తానే ఓటమి పాలయ్యారు కదా అని గుర్తు చేస్తున్నారు. పవన్ ఒక పార్టీ ప్రెసిడెంట్గా ఉండి ఓటమి చెందిన ఆనాడు వీధి పోరాటాలు చేశారు కదా అని కూడా గుర్తు చేస్తున్నారు. మరి పవన్ నాడు మౌనంగా ఏమీ కూర్చోలేదు కదా అని అంటున్నారు. ఎవరైనా అధికారం కోసమే మాట్లాడతారు, దానికోసమే పోరాటాలు చేస్తారన్నది పవన్కి తెలియదా అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం, ఆ విషయం పవన్ కంటే ఎవరికి ఎక్కువగా తెలియదు అనుకోవాలి కదా అంటున్నారు. కూటమికి చారిత్రాత్మకమైన తీర్పు జనాలు ఇచ్చారని చెబుతున్న పవన్ అదే సమయంలో ఎవరూ ప్రశ్నించకూడదు అనడం ఏంటి అని కూడా అంటున్నారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న తీరుని చూసిన వారు ఆయన గతాన్ని మర్చిపోయారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా వైసీపీ నోళ్లు మూయిస్తామని అనడంలో ఆంతర్యం ఆయనకే తెలియాలని అంటున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఒక్క సీటు గెలవని వారికి కూడా ప్రశ్నించవచ్చని అంటున్నారు. సరే, కూటమి ప్రభుత్వం ఇబ్బందులలో ఉంది, అయినా పథకాలను అమలు చేస్తామని అంటున్నారు. అది బాగానే ఉంది, కానీ వైసీపీ వెంటనే పథకాలు అమలు చేయమని డిమాండ్ చేయడాన్ని తప్పుగా ఎలా చెబుతారని అంటున్నారు. ఇక మహిళల అత్యాచారాలు అన్నవి నాడు నేడు జరుగుతున్నాయని వాటికి పరిష్కారం పాలకులు కనుగొనాలి తప్పించి రాజకీయాలు చేయడం ఎందుకు అన్నది కూడా కామెంట్స్గా వస్తోంది. ఏది ఏమైనా పవన్ మాట్లాడిన మాటలైతే బూమరాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. అధికారంలో ఉన్నవారైతే జాగ్రత్తగానే ఉండాలని సూచిస్తున్నారు. విపక్షాలను రెచ్చగొడితే వారికే మైలేజ్ వస్తుందని, అది గతంలో వైసీపీ చేసిన చందంగానే ఇప్పుడు కూటమి చేస్తే ఇబ్బందులలో పడుతుందని కూడా సూచిస్తున్నారు.